हाई अंडी वेलकम बैक टू माय चैनल सुसी क्रिएशंस भाषा गुरिंची चेप्पुकुंटुन्ना भाषा गुरिंची भाषा अनेदी भाष अने संस्कृत धातु नुंची पुट्टिंदी भाषिंचिनदे भाष अंटे मनं माट्लाडिते ओक अर्थवंतमैन पदालतो माट्लाडिते दान्नि भाष अंटारु मौन अभिव्यक्तमैते भाष भाष अव्यक्तमैते मौन अंटे मौन छेदिंची मनमु अभिव्यक्तमैते माट्लाडगलिगिते दाने भाष अंटारु भाष अव्यक्तमु भाष अनेदि अव्यक्तं व्यक्तं काकपोयिनट्लयिते दाने मौन अंटारु अलागा मनकी प्रति ओक्करु कूडा भाष अनेदि తప్పనిసరిగా ఉండి తీరుతుంది మనకి ప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట వారు మాతృభాషలోనే ప్రతి ఒక్కరు ఉచ్చరిస్తారు మాతృభాష తన ఇంటిలోనే అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటారు మరి ఆంధ్రమైన మన మాతృభాష ఏంటి అంటే తెలుగు తెలుగు కదా తెలుగు భాష గురించి మనం నేర్చుకుంటాం ఇప్పుడు తెలుగు అనేది చాలా అందమైన అద్భుతమైనటువంటి భాష తెలుగు భాష అలాగే ఉచ్చరించడానికి చాలా కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పటికి వాళ్ళకి కష్టంగాను కఠినంగాను అనిపిస్తుంది కానీ ఇది ఉచ్చరించేటప్పుడు చాలా అందంగాను వినసొంపుగాను ఉంటుంది మన భాష అయితే ఈ భాష మనం మొదటి మాట స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించుకునేటప్పుడు వర్ణంతో మనం ప్రారంభించుకోవచ్చు ఒక ధ్వని ఉచ్చరించే ధ్వనినే వర్ణం అంటారు భాషలో ఇలా ఏదో ఒక ధ్వని వచ్చింది అనుకోండి దాన్ని వర్ణం అంటారు వర్ణాల సమూహమే అక్షరం మన భాష అనేది అక్షరాలతో ప్రారంభించుకుంటాం కదా కానీ ఉచ్చరించేటప్పుడు భాష అనేది ధ్వనితో ప్రారంభమవుతుంది ధ్వని ఇలా క్షణకాలంలో ఒక ఉచ్చరించే ధ్వనిని వర్ణం అంటారు వర్ణం అంటే ఉదాహరణకి మనకి ఆ నుంచి ఔ వరకు వర్ణాలే చెప్పుకోవచ్చు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు ఈ విధంగా
తెలుగు భాష ఈ అక్షరాలను మూడు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ఆనండి అహ వరకు మనం అచ్చులుగా పరిగణిస్తాం కదా ఈ అచ్చుల్ని ముఖ్యంగా మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అచ్చుల్లో ముఖ్యంగా మూడు రకాలు ఒకటి హ్రస్వం రెండు దీర్ఘం మూడు పుత్రం వీటిని ముఖ్యంగా మనము ఐదు వర్గాలుగా విభజించుకోవచ్చు ఒకటి స్పర్శములు రెండు వర్గయుక్తులు మూడు అనునాసికాలు నాలుగు అంతస్తులు ఐదు ఊష్మములు స్పర్శములను తిరిగి ఐదు వర్గాలుగా విభజించుకోవచ్చు ఒకటి కావర్గము రెండు చావర్గము మూడు టావర్గము నాలుగు తావర్గము ఐదు పావర్గము ఇక రెండు వర్గయుక్తులు వర్గములోని ద్వితీయ చతుర్థ అక్షరాలను వర్గయుక్తులు అంటారు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇక మూడోది అనునాసికాలు ముక్కు సాయంతో పలికేవి అనునాసికాలు అంటారు ఇజ్ఞ ఇజ్ఞ అణ నా మ ఇక నాలుగు అంతస్తములు యా రా బండీరా లా అళ వాలను అంతస్తములు అంటారు ఇక ఐదు ఊష్మములు ఊష్మములు అనగా ఊది పలికేవి అని అర్థం సే షా సా హ ఇక ఇచ్చాను సంయుక్తాక్షరంగా పరిగణిస్తాం ఈ విధంగా అచ్చులు 16 హల్లులు 37 తీసేస్తే ఇంకా మూడు అక్షరాలు మిగిలి ఉంటాయి కదా వాటిని ఉభయ అక్షరాలు అంటారు సున్నా అరసున్నా విసర్గని ఉభయ అక్షరాలు అంటారు అచ్చుల పక్కన వాడతాము హల్లుల పక్కన కూడా వాడతాం
కనుక వీటిని ఉభయ అక్షరాలు అంటారు. రెండింటికి సంబంధించినవి అని అర్థం ఉభయం అంటే. ఇలా ఉభయ అక్షరాలు అంటే ఎన్ని వేటిని అంటారు అని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో విటిగా అడగొచ్చు. ఈ రోజు మనము తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాల గురించి కూడా సంపూర్ణంగా వివరణ తెలుసుకుందాం.